యో, మీరు చూస్తున్నది సంజు భూమారెడ్డిల కథ. వీరి మధ్య కొట్లాడి తెలుసుకోవాలంటే మనం జరంత కథలో పోదాం. వివరంగా చెప్తాను నేను. చూస్తున్నారుగా, ఈయన భూమారెడ్డి మన ఏరియాకి కింగ్ అసుంటాడు. ఈయన ఎదిరించాలంటే మనకాడ సానద్దం ఉండాల. ఇక్కడుండే భూమి ఎంత మంది, ఆ భూమి ఒకటి మిగిలింది, దానికి అంత ఏమైందో చూద్దాం. సరే, దీనికి నువ్వెందుకన్నా? నేనేనా? నేను పోయి చేసేస్తానా? వైలెన్స్ ఇస్ నాట్ ఆప్షన్. ముందు మాటలతో చెప్పాలి, అప్పుడు చేయాలి రా వైలెన్స్. అన్న మస్తు ఏం చెప్తావునా? నువ్వేనమ్మా నేనే తోపు, నువ్వేనమ్మా నేరే కింగ్. సరే పేసా. సరేనా. ఈయన మన భూమారెడ్డి తమ్ముడు బుక్కారెడ్డి. ఈయన చాలా వైలెంట్, మన అన్నలా సైలెంట్ కాదు. అవునా? ఇప్పటి నుంచి నువ్వు మా దగ్గర పనిచేయి. నీ పొలం నేను చేస్తాం వ్యవసాయం. అయ్యా ఉన్నాయి, నాకు ఒకటే పొలం అయ్యా నాకు. అరే చల్ హట్. రే భరత్ వేసారా అన్నీ? ఈడే మస్తాన్ పెద్ద కొడుకు సాహో మొదటి తూరిగా బుక్కారెడ్డిని ఎదిరించాడు. భూమారెడ్డిని చంపాలని కసితో ఉన్నాడు. ఏంట్రా గొడవ? గుడి నాది బే, నేను కట్టించిన గుడి నేనే కాదు మా అందరిదే. నాన్న చంపిన వాడిని చంపాలని, ఈరోజు వాడిని చంపేద్దాం. నేను కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నా, పద భూమారెడ్డిని బుక్కారెడ్డిని వేసేద్దాం.
భరత్ నా గురించి ఏమనుకున్నారా ఊర్లో? నీకేమన్నా నువ్వు తోపనా? నువ్వు తోపనా? రే భూమారెడ్డి, రే భూమారెడ్డి, బుక్కారెడ్డి, ఈరోజు అయిపోయారా మీరు? చేశారా వాడిని? రా లే లేరా, నీ భూమిని మీ నాన్నని చంపినోడిని ఆ భూమారెడ్డిని చంపడానికి నువ్వు బతకాలి. లేయి లేచి పోరాడు. చివరాఖరికి సంజు భూమారెడ్డి నేసేసాడు, కానీ ఇక్కడితో అయిపోలేదు.
యో చూసారుగా సంజు భూమారెడ్డిల కథ. మీకు నచ్చింటే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి, ఆ పక్కనున్న బెల్ ఐకాన్ని ఎన్నిసార్లు అన్న కొట్టండి.